हेलो फ्रेंड्स, टेक्पीडिया चैनल की स्वागत है। ये वीडियो मन 16th नवंबर रेयर टिकट्स एला वस्तुन्नायो तेलुसुकोबोतुन्नाम। सो वीडियो पूर्ति चूडंडि। मीरु चाला मंदि ऑलरेडी ट्राई चेसि उंडोच्चु, मीकु रेयर टिकट वच्चिंदो लेदो कामेंट चेयंडि। అందరికీ విషయం తెలిసేలా అందరూ ఎక్కువ మని పొందాలి, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఈవెంట్ అయితే ప్లే చేయడం జరిగింది. చెన్నై ఈవెంట్ ఈరోజు స్టార్ట్ అయింది. మీరు గనక చెన్నై ఈవెంట్ ఇంకా ఇంతవరకు ఆడనట్టయితే మాత్రం మీరు గో ఇండియా ఆఫర్ పేజ్ ఓపెన్ చేయండి. టాప్లో మీకు టైమర్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్ట్రైట్ అవే మీకు ఈ విధంగా స్టార్ట్ ఈవెంట్ అనేస్తే ఓకే, అలా రాకపోయినా పర్వాలేదు. మీకు ఏదైనా షేర్ చేయమని సింపుల్గా షేర్ దగ్గర ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు. ఆ తర్వాత స్టార్ట్ ఈవెంట్ అని వస్తుంది, మీరు ఈవెంట్ స్టార్ట్ చేసేయండి. ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కరికి 5 క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఓవరాల్గా అయితే మాత్రం 9 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవే అందరికీ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆన్సర్స్ అయితే మాత్రం 9 ఆన్సర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన కానీ టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి ఆన్సర్స్ తెలుసుకొని సింపుల్గా ఈ ఆఫర్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ ఆఫర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు మనీ రావచ్చు, టికెట్స్ రావచ్చు, లేకపోతే కిలోమీటర్స్ కూడా రావచ్చు. సో అందరికీ మనీ రాలేదని మాత్రం అనుకోవద్దు. అయితే ఈ రోజు మీరు ఈ ఆఫర్ కంప్లీట్ చేసినట్టయితే ఒకవేళ మీకు మనీ రాకపోయినా కానీ మీకు మరొక మంచి రివార్డ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఈ చెన్నై ఈవెంట్ కి సంబంధించిన ఆన్సర్స్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకైతే మాత్రం 11 రూపీస్ వచ్చాయి, బట్ మరికొందరికి ఇప్పటివరకు అయితే మాత్రం 40 రూపాయల వరకు మ్యాక్సిమం రావడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్స్ కూడా వస్తున్నాయి. అందరికీ రేర్ టికెట్స్ రాకపోవచ్చు, బట్ ఈ రోజు అయితే మాత్రం చాలా ఎక్కువ మందికి ఈ విధంగా రేర్ టికెట్స్ వస్తున్నాయి. గయా వచ్చింది, పూరి వచ్చింది, బస్తర్ వచ్చింది, ఇంకా గోవా కూడా వచ్చింది. ఇవి కాకుండా ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా నా ల్యాప్టాప్లో ఇంకా చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో చాలా ఎక్కువ మందికి ఈ విధంగా రేర్ టికెట్స్ వస్తున్నాయి. కాబట్టి ఎప్పటిలాగే మనకి క్విజ్లో ఏదో ఒకటి వస్తుందిలే, మనీ వస్తుందో రాదు చెప్పలేము అనుకోదు. తప్పకుండా ఈ చెన్నై ఈవెంట్ అయితే మాత్రం పార్టిసిపేట్ అవ్వండి. ఒకవేళ మీకు అక్కడ మనీ రాకపోయినా రేర్ టికెట్ వచ్చినట్టయితే మాత్రం మీరు మీ ఆఫర్ని కంప్లీట్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కానీ ఆ రేర్ టికెట్ పంపించి వాళ్ళకైనా ఆఫర్ కంప్లీట్ చేసేలా చూసుకోవచ్చు. వివరాలు మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ప్రతిసారి వచ్చే ఈవెంట్లే కాకుండా ఈసారి మాత్రం మనకి కొంచెం ఎక్కువగానే రేర్ టికెట్స్ వస్తున్నాయి. అందరూ ట్రై చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.